హే హాయ్, నా పేరు గాలి. నేను తక్కువగా ఉన్న చోట ముందు చెమట అంటారు, మెల్లగా చిరాకు అంటారు. మీరే రకరకాలుగా పాడు చేసి పొల్యూటెడ్ ఎయిర్ అంటారు. ప్రకృతిలో బతికినప్పుడు మర్యాదగా వాయుదేవుడు అని పిలిచేవారు, కానీ ఇప్పుడు రకరకాలుగా మార్చి మార్చి నన్ను తిడుతూ నా పేరుని తిట్టుగా వాడుకుంటూ అబ్బా అదేనండి గాలి నా కొడక అని కూడా వాడుతున్నారు. మరేం పర్లేదు, నేనేమనుకోను. ఈరోజు మీకు ఒక కథ చెప్తాను, మీరు చూడండి. అది సాఫ్ట్వేర్ బానిసలు, సారీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సైలెంట్గా ఉన్న రోడ్ల మీదకి వాళ్ళ కంపెనీ క్యాబ్లలోకి ఎక్కేందుకు వచ్చిన సమయం. సూర్యకిరణాలని సన్స్క్రీన్ లేకుండా తాకడానికి ఇష్టపడే సమయం. కెమెరా ఫోకస్ అవుట్ చేస్తే పార్కులో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఒక ఫేర్ అండ్ లవ్లీ కనబడుతుంది, చూడండి. కెమెరామ్యాన్ గారు, ఎన్ని స్లోమోలు వేస్తారు? మీరు ఆ స్లోమో మోడ్ నుంచి కాస్త నార్మల్ మోడ్కి వస్తే కథ స్టార్ట్ చేద్దాం. ట్రాక్ ఫాలో స్టార్ట్ చేయండి సార్. ఏడైతే ఏడిపించడానికి ఫోన్ చేసే ఎదవలు ఎక్కువైపోయారు నా బతుక్కి. హలో. హా, ఎవరు? బాగా పొగరు. ఎవరమ్మా నువ్వు? కోపం వచ్చిందా? లేదే, కొవ్వు వచ్చింది. అయినా ఎవడా నువ్వు? ఐమ్ సారీ. అరే మైదా పిండి, నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. ఓయ్, ఏమైంది? ఏం లేదు, దాటుతుంటే గుంటాడొచ్చింది, కింద పడ్డా. రోడ్ అన్నాక గుంటలు గుంతలు కామన్. కొంచెం కళ్ళు నెత్తి మీద కాకుండా రోడ్డు మీద పెట్టరా గాడిద. దెబ్బలేమన్నా తాకాయా? దెబ్బలేం తగలేదు. అవును, ఇందాక నేను ఎవరో తెలియదన్నా, ఇప్పుడేమో బాయ్ ఫ్రెండ్ తిడుతున్నా. అది నేను ఎవరి కింద పడినా ఇలాగే అడుగుతా. ఏంటి బాయ్ ఫ్రెండ్ అడిగినట్ట? చెంప పగలుద్ది. 1/2 కిలో టమాటా, 15 గ్రామ్స్ ధనియాలు, ఒక కొత్తిమీర. 1/2 కిలో టమాటా, 15 గ్రామ్స్ ధనియాలు, ఒక కొత్తిమీర. సారీ బ్రో, సారీ. నీ 150 గ్రాముల కందిపప్పు, 5 రూపాయలు టమాటా. నీ అబ్బా, ఛీ, ఏదో ఉంది. సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అబ్బా, సారీ చెప్తే సూపర్ కంప్యూటర్ కంటే ఫాస్ట్గా రియాక్ట్ అవుతారుగా మీ అమ్మాయిలు. అయినా సారీ నీకు చెప్పలేదు, చూసుకోకుండా ఒక అతనికి డాష్ ఇచ్చాను, అతనికి చెప్పా. వీడికి నిజంగానే కళ్ళు నెత్తికెక్కాయి. రే, ఫోన్ పెట్టరా ముందు. సారీ దేవసేనా. ఇదే వరకు చెప్పావు, కట్టప్పక. కాదు, నాకు కాబోయే. వద్దు రో, నా లెఫ్ట్ హ్యాండ్తో గీసుకున్న బొమ్మలానే ఉంటుంది, నువ్వు రొమాంటిక్గా మాట్లాడితే. ఆపే ఆపే ఆపే. అది కాదే, నిన్న నేను అరడం తప్పే. అది నీపైన అరడం ఇంకా పెద్ద తప్పు. కానీ నిన్న ఆఫీస్లో ప్రెషర్స్ వల్ల బాగా ఫ్రస్ట్రేట్ అయ్యాను. కానీ నువ్వు నచ్చడం వల్లే స్టార్ట్ అయింది అసలు ఇదంతా. ఏంటేంటేంటి, ఏంటమ్మా, ఏదో అన్నావు? నేను నసిగానా? తమరెన్ని మాట్లాడినారో గుర్తుందా? లేకపోతే మళ్ళీ వినవా అని టైటిల్ పెట్టి రిలీజ్ చేయమంటారా మేనేజర్ గారు? గుడిలో పూజారి చెప్పిన మంత్రాలు అర్థం కాలేదని మళ్ళీ చెప్పమని అడగలేం కదా, పెద్ద బాగోదు. నువ్వు అన్నవి మంత్రాలైతే నేర్చుకునేదాన్ని, కానీ మనసును బాధ పెట్టే విషయాలు కదా. గుర్తుపెట్టుకోవడం తప్ప ఏం చేయలేను. బట్ టైం రాని, చెప్తా నీ సంగతి. అరే, నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవచ్చు కదా, ప్రతిసారి నీ సైడ్ నుంచి ఆలోచిస్తే ఎలా? ఎంత అన్ఫేర్ ఇది, ఎంత క్రూయల్ ఇది. ఓ ప్లీజ్, ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసే నీకు సిచ్యువేషన్ అర్థం చేసుకోమని రైట్ లేదు. సెకండ్లీ, అన్ఫెయిర్నెస్ అంటున్నావు కదా, ఒకప్పుడు ఛాతికి చేతికి తాయెత్తులు అమ్ముకునేవాడిలా నా వెనకాల తిరిగావు కదా. అప్పుడు నేను తిరిగి ప్రేమించకపోయుంటే అప్పుడు తెలిసేది నీకు రియల్ అన్ఫెయిర్నెస్ మీనింగ్ ఏంటో. ఒకసారి ముంబై అంటావు, ఒకసారి చెన్నై అంటావు, ఇప్పుడు బెంగళూరు అంటున్నావు.
అసలు ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో, తిన్నావో లేదో ఇవన్నీ ఆలోచిస్తుంటే నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అసలొద్దు నాకు ఎల్ఐసి పాలసీ లాంటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లు. అన్ఫేర్ అంట అన్ఫేర్ పెద్ద అర్జున్ రెడ్డి వీడు. అలా కాదు బేబీ, నాకు గొడవ పడాలని లేదు. ఒకప్పుడు బరువులా అనిపించినవి ఇప్పుడు బ్రతుకు తెరువులా అనిపిస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? నాకు ఇలాంటి సినిమాటిక్ డైలాగ్స్ అర్థం కావు. అరే మొత్తం వింటే కదా అర్థమయ్యేది. అసలు కాలేజ్ డేస్ నుంచి నా కెరీర్ అన్న జాబ్ అన్న సీరియస్నెస్ లేదు ప్రియా. అంతా ఫ్లోలో అయిపోతుందిలే. ఐ డోంట్ వాంట్ బి అ ర్యాట్ ఇన్ దిస్ ర్యాట్ రేస్ అనుకునేవాడిని. ఇంకా మనం తిరిగే షికార్లకి నాన్నిచ్చే డబ్బులు, అమ్మను అప్పుడప్పుడు కాకపడితే వచ్చే డబ్బులు సరిపోయేవి. కానీ ఒకరోజు నీ బర్త్డేకి ఒక మంచి రింగ్ కొందాం అనుకున్నాను, దానికి వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు. సర్లే, ఇంకేదో బ్లూటూత్ ఎయిర్పాడ్స్ కొనిచ్చేద్దామని దానికోసం కష్టపడి డబ్బులు అరేంజ్ చేసి సిగ్గు సైడుకు పెట్టుకొనిచ్చాను. నీ గిఫ్ట్ ఇచ్చానన్న సంతోషం కంటే దాన్ని ఇవ్వడానికి ఇబ్బంది పడ్డ క్షణాలే ఎక్కువ గుర్తొచ్చాయి. అప్పుడున్న పరిస్థితికి నీ ఇష్టాన్ని ద్వేషించినా, నిన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం వాటన్నింటినీ నేనే పోషించాలని కాస్తో కూస్తో క్లారిటీ తెచ్చుకున్నాను. ఒక రకంగా నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది నీ వల్లే. అసలు రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలిసింది నీ వల్లే. మూడేళ్ల ముందు పరిగెట్టడం మొదలెడితే ఇదిగో ఇప్పటికీ రాబోయే కాలానికి కాబోయే మేనేజర్ స్థాయికి వచ్చాను. ఏది చేసినా నీకోసమే ప్రియా. అర్థమైంది, కానీ మా ఇంట్లో ఫుల్ ప్రాబ్లమ్స్ రాజు, చాలా అంటే చాలా. నాకు ఇంట్లో ఉన్నట్టు లేదు, ఇంటర్ హాస్టల్లో ఉన్నట్టుంది. సీజన్కు ఫోటో తీసుకొచ్చి పెళ్లి సంబంధాలంటూ లుక్ టెస్ట్ చేయిస్తున్నారు. నాతో ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. అది విన్న మా నాన్న పెంచిన నన్ను కొట్టలేక పెళ్లి చేసుకున్న మా అమ్మని కొడుతున్నాడు. గృహహింస చట్టం కింద 2 సంవత్సరాలు జైల్లో పెట్టిద్దామా రాజు? ఓకే చెప్పు, అరవకు, వింటున్నాను. రాజు, ఒక అమ్మాయికి తరగతికి మించి చదవద్దంటారు, కానీ దాహతకు మించి పెళ్లి చేస్తారు. అలాంటి దరిద్రపు సమాజంలో ఉన్నాం మనం. ఇంట్రెస్ట్ లేదని ఎంతో మొత్తుకున్నా, బాగా ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంక్లో బ్యాంక్ ఎంప్లాయీ సంబంధం తీసుకొచ్చారు. చివరికి 1 మంత్ టైం ఇచ్చారు. 30 డేస్లో ఒప్పుకుంటే బీర్వాలోని డబ్బులు నా పెళ్లికి వాడతా అన్నారు, లేదంటే తన చావుకి వాడమన్నారు. ఇది చెప్తామని నిన్న కాల్ చేస్తే కుక్కలాగా అరిచావు నా మీద. బేబీ, నిన్ను ఇష్టపడితే సరిపోదు, నీతో కలిసి బతకడానికి కష్టపడా. అలానే నీ దగ్గర డబ్బులుంటేనే నేను బాగుంటా అనే రాంగ్ అసెంప్షన్స్లో ఉండకు ప్లీజ్. నువ్వు నన్ను మల్టీప్లెక్స్కే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు రాజు. ఏదైనా సింగిల్ స్క్రీన్కి తీసుకెళ్లినా చాలు, నీతో కలిసి విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తాం. ఇలా నువ్వు నాకిచ్చే ప్రతి ఆర్డినరీ విషయంలో నువ్వు నా పక్కనుంటే చాలు, అదే నాకు ఎక్స్ట్రాఆర్డినరీ. ఎందుకంటే కట్నం తెచ్చే అమ్మాయికి ఆశలుండొచ్చేమో, కానీ నాలాగా కష్టం తెలిసిన అమ్మాయికి అత్యాశలుండవు. నీకున్న ఈ చిన్న ఉద్యోగం చూసి మా నాన్న నీకిచ్చి పెళ్లి చేయకపోవచ్చు, కనీసం పారిపోయి పెళ్లి చేసుకుందాం. తరువాత సిచ్యువేషన్స్ అవే సెట్ అవుతాయి, ప్లీజ్ వచ్చేయి. ఏ సాక్షి సంతకానికో ఆ కిషోర్ గారిని పిలిపించి నిన్ను పెళ్లి చేసుకుని ఓ 2కు తీసుకున్న పెంట్ హౌస్లో పెట్టడం చిట్టిక్కెలో పని. బట్ ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? ఒక్కసారైనా ఆలోచించావా? నీ పుట్టినరోజు రోజు పరిచయం ఉన్నాడు ఫోన్ చేయకపోతేనే నలిగిపోతావు. అలాంటిది పుట్టింటోళ్ళే పిలవకపోతే పిచ్చెక్కిపోద్ది. చిన్నప్పటి నుంచి నీతో రక్తాలు వచ్చేలా కొట్లాడిన అన్నయ్యకి రాఖీ కట్టాలని నీకు, ధైర్యంగా నన్ను పోరా అని పిలిచే చెల్లితో రాఖీ కట్టించుకోవాలని నాకు ఉంటుంది. కానీ వాళ్ళు రారు, మనల్ని పిలవరు. మనిద్దరికీ ఎప్పుడన్నా గొడవ అవుతుంది, పక్కా అవుతుంది. అప్పుడు నువ్వు కంప్లైంట్ చేయడానికి మీ మామగారికి కాల్ చేయలేవు, సర్ది చెప్పడానికి మా అత్తగారు నాకు కాల్ చేయలేదు. నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చిన నీకు అంత గిల్ట్ ఇవ్వలేను ప్రియా. దీనికి తోడు మన బంధువులు, వాళ్ళ నుంచి బరువు కూడా మొయలేనన్ని ఆర్తనాదాలు, నిష్ఠూరపు మాటలు వినాల్సి వస్తుంది మన అమ్మానాన్నలు. మనం ఇంటి బరువు మొయకపోయినా పర్లేదు ప్రియా, వాళ్ళ పరువు తీయకపోతే చాలు. మంచి శాలరీతో వస్తే మంచి అల్లుడు దొరికాడని మంచి మంచం కొని పెడతాడు మీ బాబు. రోషన్తో మీసం తిప్పే మా నాన్నకి నా బాబు బంగారం అని చెప్పుకునే మా అమ్మకి నిన్ను పరిచయం చేయొచ్చు. మన పెళ్లి జీవితంలో ఒకేసారి వచ్చే సంబరంలా జరగాలి, అదొక ఆస్పీషియస్ మూమెంట్ కావాలి, సమాజంలో మిగిలిపోయే సందేహంలా కాకూడదు.
I just want to give the best of everything to you and to our families too. I'm really proud of what you become. Kani prastutam maa intlo jarige problems ki inta pedda dramatic dialogue solution kaadu Raju. Nuvve solution. Priya, nenu inta cheppina nu malli modatiki vastunnavu Priya. Just 1 year. ఇంకొక 1 year లో ఆ బ్యాంక్ మేనేజర్ కంటే ట్రిపుల్ సాలరీ నాది ఉంటుంది. హైదరాబాద్ కి నా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఒకవైపు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ప్రియ, మరోవైపు సెటిల్ అయ్యాక చేసుకుంటే మనకి పరువు మర్యాద అని రాజు. ఇదిలా ఉంటే అప్పుడే ఒక నిష్ఠూరపు యదవ నిద్రలేచాడు. మరి ఏం చేశాడో మీరే చూడండి. సరే ఆ టాపిక్ వదిలే. బెంగళూరులో రైస్ దొరకడం కష్టమా? అబ్బే లేదే, జనరల్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మన హైదరాబాద్ లాగే. మరి నీ కడుపుకి అన్నం ఎందుకు తినట్లా, గడ్డెందుకు తింటున్నావు? అరే 2 మంత్స్ లో పెళ్లి చేస్తారా మగాడ అంటే 1 ఇయర్ కావాలి, తొక్క కావాలి అంటావు ప్రియా. అరే ఆగు, కిషోర్ కాల్ చేస్తున్నాడు, వాడు చెప్తాడు పంచాయతీ. ప్రియా ప్రియా వద్దు. ప్రియా గుడ్ మార్నింగ్. చూడు కిషోర్. ప్రియా ప్రియా, రాత్రి రాజు కాల్ చేశాడు, మార్నింగ్ 5 కి ఎయిర్పోర్ట్కి కార్ పంపించమన్నాడు. నాకేమో ఆఫీస్లో బాస్ ఇచ్చిన వర్క్కి స్ట్రెస్గా ఫీల్ అయ్యి మర్చిపోయి పడుకుని పోయా. ఆ పని అంటే కొంచెం చూడవా. రే నీ అబ్బా, రాత్రంతా శనిగ్రహాలతో సరసాలాడితే లేట్ అవ్వకుండా ఏమవుతుంది బే? తప్పదాగి అదేదో లోక కళ్యాణం కోసం చేసిన ఉద్యమంలో వాట్సాప్లో స్టేటస్లు కూడా పెట్టావు కదరా గాడిద. నేను అప్పుడే ఊహించా నువ్వు హ్యాండ్ ఇస్తావని. అంటే అది వీ విల్ డూ వన్ థింగ్, వీ విల్ కాల్ యూ లెటర్. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఇచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ల కంటే ఇచ్చిన హ్యాండ్లే ఎక్కువరా. నా సావేదో నేను సస్తాను, ప్లాన్ దొబ్బెట్టకుండా ఫాస్ట్గా ఫోన్ పెట్టే. కార్ ఏంటి, ఎయిర్పోర్ట్కి పంపడం ఏంటి? అది అది వాట్స్ హ్యాపెనింగ్? బెంగళూరు నుంచి మా ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు హైదరాబాద్, సో మన కార్ ఏమైనా ఉంటే పంపించమన్నాను అంతే. ఓకే. అవును తిన్నావా? ఒక్క నిమిషం, నీ ఫ్రెండ్ కోసం కార్ అయితే ప్లాన్ చెడగొడుతున్నావని వాణ్ణి తిట్టడం ఎందుకు? అది రే నిజం చెప్పు. ఏం లేదే. దొరికిపోయా, ఎక్స్టాల్ చేయకు, నిజం చెప్పే. నేను హైదరాబాద్లో ఉన్నాను. వాట్? యా చెప్పలేదు, పికప్ చేసుకోవడానికి వస్తుండే కదా. ఒక్కడనే రావట్లేదు బేబీ, నిన్ను నాతో పాటు తీసుకెళ్ళిపోవడానికి ట్రాన్స్ఫర్ లెటర్ అండ్ ప్రమోషన్ లెటర్తో వస్తున్నా. ఇక పైన హైదరాబాద్లోనే మన అడ్డ. అయినా వస్తున్నాను ముందే చెప్పేస్తే ఏముంటుంది తొక్క? బెంగళూరు రోడ్లో ట్రాఫిక్లా సండాలంగా ఉంటుంది, అదే సర్ప్రైజ్ చేస్తే మన హైదరాబాద్ బిర్యానీలా దమ్ దమ్ ఉంటుంది. అందుకే నిన్ను కావాలని నీతో గొడవ పడ్డాను, నువ్వు అదంతా అర్థం చేసుకోకుండా నా మీద అడిగావు. సారీ బేబీ. సంతూర్ సోప్యాడ్లో మమ్మీలా నీలో ఈ వేరియేషన్లు ఏంటే? అయినా ఇదంతా ప్లాన్ చేసింది నీలో ఈ ఎక్సైట్మెంట్ని ప్రీమియర్ షో వేసుకొని చూడాలనే. కానీ ఆ దరిద్రుడు కిషోర్ గడ్ వల్ల ఆడియో లాంచ్ సరిపెట్టుకోవాల్సి వస్తుంది. పిచ్చోడా, ఒక అర్ధగంట ముందు చచ్చెంత కోపం వచ్చింది నీ మీద, కానీ ఇప్పుడు బ్రతికెంత ప్రేమగా మార్చా. నీకొక్క ఎక్సైట్మెంట్ ఏంటి, కావాల్సిన అన్ని టన్నుల్లో ఇస్తా. ఏంటది? వచ్చాక చెప్తా. ఇదిగో కుక్కడపల్లిలో ఉన్నాను, ప్రగతి నగర్కి ఇంకో 10 మినిట్స్లో వచ్చేస్తాను. గుమ్మం దగ్గర చెంబుడి నీళ్ళతో మీ నాన్నని,
ప్రేమతో నిండిన కళ్ళతో నువ్వు వెయిట్ చేస్తూ ఉండండి, వచ్చేస్తున్నా. రియల్లీ? యా. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇదిగో నువ్వు ఇలా క్యూట్ క్యూట్గా ఏడ్చావు అనుకో, నేను ఇంకో 1 అవర్ లేట్ చేస్తాను. హే వద్దు, ప్లీజ్ 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 కమ్ ఫాస్ట్. ఓకే బాయ్. ఓయ్ 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 ఓయ్. హా చెప్పు. ఐ లవ్ యు. ఐ లవ్ యు టూ. ఆ ఒక్క క్షణం ప్రియా ఆశలు అన్నీ ఆవిరైపోయాయి. రాజు ప్రియా కోసం పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది. ఒక చిన్న సోషల్ మిస్టేక్, చిన్న సోషల్ మిస్టేక్ వల్ల ఎప్పుడెప్పుడొస్తాడా అని ఎదురుచూసే ప్రియా ఆశలు, ఏ కష్టమొచ్చినా మాకు మా అబ్బాయి ఉన్నాళ్లే అని చెప్పుకునే రాజు తల్లిదండ్రుల ధైర్యం, ఏ ప్రాబ్లం వచ్చినా మా ఫ్రెండున్నాళ్లే చూసుకోవడానికి అనే రాజు స్నేహితుల నమ్మకం, అన్నీ అన్నీ గాల్లో కలిసిపోయాయి. అంటే నాలో కలిసిపోయాయి. ప్లీజ్ డోంట్ యూజ్ యువర్ మొబైల్స్ వైల్ యూర్ డ్రైవింగ్. ఎందుకంటే మీరు లైట్ తీసుకునే ఆ చిన్న తప్పే మీ వాళ్ళకి జీవితాంతం లెక్క కట్టలేనని బాధల్నే మిగులుస్తుంది. మై సిన్సియర్ కండోలెన్స్ టు ద పీపుల్ హూ లాస్ట్ దేర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇన్ అ సోషల్ యాక్సిడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.